हेलो व्यूअर्स इप्पटि वरकु ना चैनल नी सब्सक्राइब चेयनट्टयिते ई वीडियोलो चूपिस्तुन्न विधंगा सब्सक्राइब चेयंडी अलागे पक्कने उन्न बेल ऐकान नी प्रेस चेयडं वल्ल नेनु अप्लोड चेसे वीडियोस एवी मिस अवकुंडा वेंटने चूसेयोच्चु। पाव केजी बियानिकी मूडु पुदीना कट्टलनु एरी कडिगी ओक मिक्सी जार लोकी तीसुकोवाली। ఇందులోకి రుచికి సరిపడ పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం ముక్క, సరిపడ ఉప్పు, కొద్దిగా పసుపు వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి। హాఫ్ ఎన్ అవర్ ముందు నేను బాస్మతి బియ్యాన్ని నానబెట్టి పెట్టుకున్నాను। కుక్కర్లో 1.5 టేబుల్ స్పూన్ నూనెని వేసుకోవాలి। ఇందులోకి జీలకర్ర, మినపప్పు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, కట్ చేసుకున్న బీన్స్, ఆలూ ముక్కలు, స్వీట్ కార్న్ ని వేసుకోవాలి। మిగతా ఏ వెజిటేబుల్స్ అన్నా వేసుకోవచ్చు, ఉంటే గ్రీన్ బటానీ వేసుకుంటే చాలా బాగుంటుంది। వెజిటేబుల్స్ అన్నీ ఉడికాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ ని వేసి పచ్చి వాసన పోయి ఇలా దగ్గరికి అయ్యేంత వరకు వెంపుకోవాలి। ఇందులోకి కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ ని వేసి అంతా కలుపుకోవాలి। మన ఛానల్ లో వేరే రైస్ రెసిపీస్ పోస్ట్ చేశాను, ఇంతవరకు వాటిని చూడనట్టయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ మెన్షన్ చేస్తాను, చూడండి। నాకు 1/2 కేజీ బియ్యం ఈ గ్లాస్ తో 1 గ్లాస్ అయ్యింది। అదే గ్లాస్ తో 1/2 గ్లాసుల వాటర్ వేసుకొని ఇదంతా ఒకసారి కలిపి మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। పుదీనా రైస్ రెడీ అయ్యింది। ఒకసారి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకున్నాక కొత్తిమీర పుదీనా తో గార్నిష్ చేసుకోవాలి। ఈ పుదీనా రైస్ కి పెరుగు చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది। మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి। ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కుకింగ్ మామీ।